క్షణార్థులు. ఇయాల్టి వన్స్ మోర్ ముచ్చట్లతో సిట్టం వచ్చేసింది. ముచ్చట్లు షురు చేసే ముందు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా రాములోరి కళ్యాణం చూసి పులకరించిపోయినరు భక్తజనం. తుపాకీతో తిరుగుతున్న బామ్మ చూసి పోలీసులే భయపడ్డారు. ఏంటమ్మా రాజకీయ నాయకుల భక్తి భావాలు, మస్తుగా చేసుకున్నారు దర్శనాలు. దుబాయ్లో భారీ వర్షాలు, ఎయిర్పోర్ట్లోనే మునిగిపోయినాయంట విమానాలు. భక్త రామదాస్ లాగా మారిపోయినా మల్లేష్ మామ. మంగళకరమౌ నీ రాక ధర్మాని. మనం శ్రీరామనవమి ఎందుకు చేసుకుంటాం ఎరికే కదా. నవమి రోజు శ్రీరాముని పుట్టినరోజు. అంతేకాదుల్లా రాముడు సీతమ్మ తల్లిని లగ్గం చేసుకున్న సుత నవమి నాడే. అందుకే శ్రీరామనవమి నాడు ఇంట్లో పూజలు చేసి గుళ్ళకు పోయి వస్తారు. పూజలు, భజనలు, భక్తి పాటలు మస్తు భక్తితోనే ఉంటారు. మన దగ్గర గుళ్ళల్లో ఎట్లా జరిగిందో మనందరికీ తెలుసు. కానీ మనందరం కొలుసుకునే భద్రాచలం రామయ్య గుళ్ళో ఎట్లా జరిగిందో ఓ పాలు చూద్దామా. భద్రాచల సీతారామ మహాప్రభు కీ శ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ. భద్రాచలం రామయ్య స్వామి లగ్గం మస్తు సంబరంగా జరిగిందోళ్ళ. సర్కార్ తరపున సీఏ శాంతకుమారి పట్టుబడ్డలు ముత్యాల తలంబ్రాలు పట్టుకుని వచ్చిర్రు. పీటలేసి రామయ్య తండ్రిని సీతమ్మ తల్లిని ఎదురెదురుగా కూర్చోబెట్టిర్రు. లక్ష్మణన్న తోడి పెళ్లి కొడుకు అన్నట్టు. భక్త రామదాసు రామయ్య తండ్రికి సీతమ్మకి చేపించిన బంగారు ఆభరణాలు అలంకరించి మస్తుగా ముస్తాబ్ చేసిర్రు దేవుళ్ళని. ఆబా నగలాల దేవుళ్ళు దగదగ మెరిసిపోతున్నారు కదా. అడంకల రామయ్య సీతమ్మకి లగ్గం బట్టలు కట్టించిర్రు. ఇక దేవుళ్ళు జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు. ఇక తర్వాత తాలిబొట్టిన వచ్చిన సుట్టాలకి అందరికి చూపిస్తే అందరు కండ్లకు అద్దుకున్నారు. అభిజిత్ లగ్గంలో కరెక్ట్గా అమ్మవారి మెడలో తాలిబొట్టు కట్టిండు రాములవారు. ఇక ఈ తీరుగా తలంబ్రాలు వసుకున్నారు. భద్రాచలం జరిగినట్లే దేశంలో సుత అన్ని రాములూరు గుళ్ళ కాడ మస్తు సంబరంగా రాములూరు లగ్గం జరిగింది. అయోధ్యలో కూడా మస్తు సంబరంగా చేస్తున్నారు రాములూరు కళ్యాణం. శానా ప్రాంతాల నుంచి వెళ్ళి రాములూరు కళ్యాణం జూనికి వచ్చిర్రు. అంతేకాదోళ్ళ సరిగ్గా 12 గంటలకి గర్భగుడిలో ఉన్న రాముని నుదుటి మీద సూర్యకిరణాలు పడ్డాయి. ఇట్లా కిరణాలు పట్టాన్ని వచ్చిన భక్తులు అందరు చూసి మస్తు సంబరపడ్డారు. చూసినలకు చూసినంత భాగ్యం. రెండో రోజు పట్టాభిషేకం అయితే జరగనుంది. అసలు శ్రీరామనవమి విశిష్టత, పట్టాభిషేకం విశిష్టతపై మనతో పాటు ప్రధాన అర్చకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు శ్రీరామనవమి విశిష్టత ఏంది? భద్రాచలం ప్రాముఖ్యత దక్షిణ అయోధ్యగా అని చెబుతుంటారు. భద్రాచల క్షేత్రం రాముడు స్వయంభూగా వెలసినటువంటి పుణ్యక్షేత్రం. రామావతారం తరువాత, అంటే రామావతారం సమయంలో కూడా భద్రాచలానికి రాముడితో సంబంధం ఉంది. రాముడు వనవాసం చేసేటువంటి కాలంలో సీతా లక్ష్మణ సహితుడై రామచంద్రమూర్తి పర్ణశాలలో కొంతకాలం పాటు ఉన్నాడు. అప్పుడే ఈ ప్రాంతం అంతా కూడా ఆయన సంచరించాడు. అలాగా ఆయన పాదస్పర్శ కలిగినటువంటి పుణ్యక్షేత్రం భద్రాచలం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో భద్రుడు అనేటువంటి మహర్షి తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చి అప్పటికే తన అవతారాన్ని పూర్తి చేసుకున్నటువంటి రామచంద్రుడు వైకుంఠం నుంచి దిగి వచ్చాడు అని ఈ క్షేత్ర పురాణం చెప్తోంది. అంటే భద్రుడు కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేయగా ఆయన తపస్సుకు మెచ్చి వైకుంఠనాథుడైనటువంటి శ్రీమన్నారాయణుడే చతుర్భుజ రాముడుగా, లక్ష్మీ ఆదిశేషుడు వారు సీతాలక్ష్మణులుగా తనను అనుసరించగా వైకుంఠంలోని తన పరివారంతో సహా వచ్చి ఆ మహర్షి ముందు సాక్షాత్కరించి ఆ మహర్షి కోరిక మీద ఆయన్నే ఒక కొండగా మార్చి ఆ కొండపై రాముడు ఇక్కడ వెలశాడు అని ఈ క్షేత్ర పురాణం చెప్తోంది. ఆ విధంగా రామావతారంలోనూ రాముడి సంబంధం కలిగినటువంటి క్షేత్రం ఇది. రామావతారం తర్వాత కూడా భద్రమహర్షిని అనుగ్రహిస్తూ వైకుంఠం నుంచి శ్రీమన్నారాయణుడే రామచంద్రుడుగా చతుర్భుజ రాముడుగా వెలసినటువంటి పుణ్యక్షేత్రం భద్రాచల దివ్యక్షేత్రం. భద్రాచల సీతారామ మహాప్రభు కీ శ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ. ఇలా చేయగుర్తు పార్టీ లీడర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు కేసీఆర్ సార్ మీద మస్తు గరమైండు. అటెంకాల సార్ నల్గొండ జిల్లా సర్కారు దవాఖానకి పోయి డాక్టర్లందరికీ వార్నింగ్ ఇచ్చిండులా. దవాఖానకి వచ్చే అందరికీ మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని, లేకుంటే కొలువుల నుండి తీసేస్తామని వార్నింగ్ ఇచ్చిండు. సార్ మాటలు మీరే వినండి ఒకసారి.
మొన్నటి వరకు కేటీఆర్ ఎలక్షన్ల తర్వాత రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి పోతాడని పదే పదే పనికిరాని మాటలు మాట్లాడితే ఏదో బచ్చగాడు మాట్లాడుతుండేవో అని దేనికి తెలిసి రాజకీయాలు అనుకున్నాం. ఏదో కేసీఆర్ కొడుకు కాబట్టి దేక్తుంది తప్ప ఆ నోలు లెక్క పెడతారు కేటీఆర్ని. కానీ నిన్న అన్ని పేపర్లో వచ్చింది, ఏ పేపర్లో చూస్తున్నాం, ఏడాదిలో సర్కార్ పతనం అని సాక్షి పేపర్లో వచ్చింది, అన్ని పేపర్లో కూడా వచ్చింది, దీనిలో డీటెయిల్గా రాసిండు. పూర్తి మెజార్టీతో ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా 64 మంది ఎమ్మెల్యేలతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి మేము ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తూ ఈలోడు ఎలక్షన్లు కూడొచ్చిన సందర్భంగా మేము అనుకున్న రైతు బంధం కానీ అది కానీ కొన్ని ఆలస్యం అయితే దాన్ని కూడా ఆగస్టులోపు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని, ఇంకో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ముషంపల్లి పోయింది 10 ఏళ్ల కింద నాయన ముషంపల్లి 10 సార్లు వస్తాను పదవి ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటా అలా కొడుకుని పంపించింది ముఖం లేక సొరంగం పూర్తి చేసి చేయాలా బ్రహ్మాండంగా ఉంటుండే కదా మా జిల్లా. అందుకనే మీ అందరి ద్వారా ఒకటే కేసీఆర్ చెప్పదలుచుకున్నాం. దాని కిందనే మళ్ళీ ఆయన కూడిచ్చాడు రేవంత్ ఖచ్చితంగా బీజేపీకి పోతున్నాడు. ఈ మెంటల్ అయింది ఆయన కొట్ల తండ్రి కొడుకులకు ఆ బామ్మర్దికి కొంచెం కూడా ఆ కవిత జైల్లోకి పోయేసరికి మెంటల్ అయింది. ఎట్లా 2 ఏళ్ళు బెయిల్ రాదు, నీ క్యాండిడేట్లకే దిక్కు లేదు, ఆయనకట సీట్లు వస్తాయంట, మాకు ఒకటి 2 వస్తాయంట. నవ్వొస్తుంది పొద్దున ఆయన స్టేట్మెంట్ చూస్తుండే. అందుకనే మరొకసారి కేసీఆర్ గారికి చెప్తున్నాం, నీ బిడ్డను బెయిల్ తెచ్చుకుని ఉపాయం చేసి ఈలో కూడా నువ్వు నీ కొడుకు జైలుపోతే మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్ అనుకున్నాం, ఒకటి చెల్లపల్లి జైల్లో పెడదామంటే అది సరిపోనట్టుంది. ఎందుకంటే ఈ రాహుల్ అందరు పోతట్టున్నారు. బళ్ళు ఓడలైతాయి, ఓడలు బండ్లైతాయి, ఈ సామెత యాదుకుందా ఉల్లా? ఈ సామెత ఎంతమందికి తెలుసు, ఎంతమందికి తెలియదో నాకైతే తెలియదు. కానీ మీరైతే ఈ ముచ్చట చూడుండ్రి, నేను గట్ల ఎందుకన్నాను, ఈ వీడియో చూస్తే అన్నీ మీకే సమజైతాయి. బాగా చూసిర్రా, విమానాలు ఏంది సముద్రంలోకి వచ్చినాయి, విమానాలు సముద్రంలో ఏమైనా నడుస్తున్నాయనుకుంటుర్రా? అగో గట్ల అస్సలు అనుకోకూర్రు, ఎందుకంటే గది సముద్రం కాదు, చెరువు కాదుల్లా, గది విమానాలాగే ఎయిర్పోర్ట్ ఏనంట. కానీ వానలు పొల్లు పొల్లుగా పడి గా తిరిగైందంట. అవునల్లా, ఈ ముచ్చట దుబాయ్లో జరిగింది, అక్కడ ఇప్పుడు పొట్టు పొట్టు వానలు దంచి కొడుతున్నాయి. ఇక గందుకే గా దుబాయ్ ఎయిర్పోర్ట్ మొత్తం నీళ్ళల్లో మునిగిపోయింది. ఇట్లా ఒకసారి మీరు చూద్దా చూడుర్రి. రన్వే మొత్తం సముద్రం లెక్క కనిపిస్తున్నది కదా, అక్కడ గంధగానం దంచి కొడుతున్నాయి ఓనర్లు. ఈ ఓనర్ల ఎయిర్పోర్ట్కి వచ్చేటోళ్ళు సుతా మెట్రో రైళ్ళలోనే ఎయిర్పోర్ట్కి రావాలని పెద్దసార్లు చెప్తున్నారంట. అంతేకాదు అలా ఆ దేశంలోకి వానలే కాదు, పెద్ద పెద్ద తుఫాన్లు ఇంకా పెద్ద పెద్ద వానలు రాళ్ళ వానలు సుతా పడుతున్నాయంట. పువ్వు పార్టీ లీడర్ రాజసింగ్ సారు ఓవైసీ అక్బరుద్దీన్ సార్కి గట్టి వార్నింగ్ ఇచ్చిండుల్లా, మమ్మల్ని సంపాలని చూస్తున్నారు అని అక్బరుద్దీన్ సార్ అన్న మాటలకి ఇక రాజసింగ్ సారు వాళ్ళని పొల్లు పొల్లుగా అరుసుకున్నాడు. సార్ అన్న మాటల్ని ఓ మలక చూసొద్దాం పాలి. నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ ఆయన పెద్ద అన్న అసదుద్దీన్ ఓవైసీ గురించి ప్రచారం చేస్తుండు, బహిరంగ సభలు వాళ్ళు పెడుతున్నారు. నువ్వు సభలో ఏం మాట్లాడాలి, డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి, నీ పెద్దన్నకి ఓటర్ ఓటు ఎందుకు వెయ్యాలి దాని గురించి మాట్లాడాలి. కానీ నువ్వు యూపీ విషయం మాట్లాడుతున్నావు, వేరే వేరే సబ్జెక్టులు మాట్లాడి మళ్ళొక్కసారి ముస్లిం సోల్కి మోసం చేయనికి మీరిద్దరు అన్న తమ్ముళ్ళు కుట్ర చేస్తున్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ, నేను నీకు చెప్పేది ఒక్కటే, కొద్దిగా మంచిగా వినాలి. బుల్లెట్తోని కాదు నీకు చంపేది, జైల్లో కూడా కాదు. వచ్చే సమయంలో గవర్నమెంట్ బీజేపీది తెలంగాణలో వస్తుంది. మీరిద్దరు అన్న తమ్ముళ్ళు,
మా ముందు వంగి మా కాలు పట్టుకుంటారు, అప్పుడు మీకు ఏమి చేయాలి అప్పుడు మేము ఆలోచన చేస్తాం. మీ హిస్టరీ ఏంది తెలుసా మీకు? ఏ తెలంగాణలో గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్లో ఉన్న ముఖ్యమంత్రి కాలు పట్టుకోవాలి, ఆ ముఖ్యమంత్రితో కలిసి మెలిసి మొత్తం బిజినెస్ చేయాలి. ల్యాండ్లు, గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా చేయాలి, గవర్నమెంట్ ల్యాండ్లు అమ్మేసేయాలి, ముస్లిమ్స్ పేరు పెట్టుకొని మాకు ఆ ఫండ్ కావాలి ఈ ఫండ్ కావాలని అదే మోసం చేయాలి. అదే మీరు నేర్చుకున్నారు, యాదుంది కదా, ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఇవాళ శ్రీరామనవమి కాబట్టి ఇన్ని దినాలు ఎలక్షన్ల ప్రచారంలో చాలా బిజీగా గడుపుతున్న లీడర్లు ఇవాళ పండుగ పూట ఒక్కరోజు ప్రచారాన్ని పక్కన పెట్టి రాములూరి గుడికి పోయి రాములూరి కళ్యాణంలో పాల్గొన్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ ఏడేడే ఎంత సంబరంగా చేస్తున్నారో గముచ్చట్లేందో మలక చూసొద్దాం పాలి. ఇవాళ శ్రీరామనవమి కాబట్టి ఎన్ని దినాలు ఎల్లచెన్ల ప్రచారంలో చాలా బిజీగా గడుపుతున్న లీడర్లు ఇవాళ పండుగ పూట ఒక్కరోజు ప్రచారాన్ని పక్కన పెట్టిర్రు. అందరు రాములూరు గుడికి పోయి రాములూరు కళ్యాణంలో పాలు పంచుకున్నారు. గట్లని ఇవాళ కిషన్ రెడ్డి సార్ వాళ్ళ సొంతూరుకు పోయిండు. సార్ సొంతూరైన తిమ్మాపూర్కి పోయి శ్రీరాముడు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నాడు. అడెంకల స్వామికి పట్టుబట్టలు సుత సమర్పించిండు. మీరు ఎప్పుడైనా తుపాకీని డైరెక్ట్గా చూసినరా? ఆ చూసినాం. దీపావళికి ప్రతి ఏడు కొనిస్తాం మా ఊళ్ళకి అని అంటున్నారా? ఏంది గా దీపావళికి కొనిచ్చే బొమ్మ తుపాకీ కాదుల్లా, ట్రిగర్ నొక్కితే బుల్లెట్ రాకెట్ లెక్క పోయే ఒరిజినల్ తుపాకీ గురించి చెప్తున్నా నేను. దాన్ని చూస్తేనే మస్తు భయపడతారు. కొంతమంది అయితే ఏడబేడుతుందో అని చాలా ఆగమవుతారు. కానీ ఇక్కడ చూడండి ఈ ముసలమ్మ ఎట్లా పోతున్నదో. ఆగోగ నాయనమ్మ చూసిరా ఎట్లా తుపాకీ చేతులు పట్టుకొని వస్తున్నదో. ఓ అమ్మో గింత భయోసత లేదు అమ్మకి. ఆగో గట్ల తుపాకీ భుజానికి తలిగించుకొని ఎక్కడికి పోతున్నది అనుకుంటుర్రా? గా ముసలామె పోయేది పోలీస్ స్టేషన్కి అన్నలు. అసలు ముచ్చట ఏంటంటే ఈ అమ్మ పేరు భగవతి బాయ్ అంట. వయసు 62, కూలి పని చేసుకుంటూ గడుపుతుంటుంది. అయితే అమ్మని తుపాకీతో చూసి మస్తు భయపడ్డ పోలీస్ అన్నలకి తుపాకీ ఎక్కడ నీకు ఎవరు ఇచ్చిర్రు, ఏడైనా కూలి పని చేస్తుంటే దొరికిందా అని అడిగిర్రంట. అప్పుడు ఆమె లేదు లేదు సారు, ఇది మా ఆయన తుపాకీ, ఆయన చిన్నతనంలో చౌకీదారుగా చేస్తాడు, ఆయన పేరు మీదనే ఈ తుపాకీ ఇన్ని దినాలు మా ఇంట్లో ఉన్నది, మా నాయన పోయినప్పటి సంది ఇది ఉత్తగానే ఇంట్లో ఉంటుంది, దీనికి లైసెన్స్తో ఉంది, కానీ ఇప్పుడు ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కదా, మీ సొంటి లైసెన్స్ ఉన్న తుపాకులు ఇండ్లలో ఉండొద్దని మీ దగ్గరికి ఇచ్చిపోదామని వచ్చిన అన్నదంట. అవ్వ ఈ ముచ్చట చెప్పంగానే అక్కడ ఉన్న పోలీస్ అన్నలు అందరు షాక్ అయ్యారట. మరి కారా, తుపాకుని చూస్తే పత్త లేకుండా పారిపోతాం, అట్లాంటిదిగా అవ్వ గట్ల వస్తే ఎట్లుంటుంది కదా. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది లీడర్లు చిత్ర విచిత్రంగా ప్రచారాలు చేస్తున్నారు. అంతేకాదుల్లా కొత్త కొత్త వేషాలల్లా కనిపిస్తున్నారు. మరి దాంట్లో మన అంబటి రాంబాబు సారు ప్రచారం అయితే మామూలుగా ఉండదుల్లా. నేను ఇంకా మాట ఎందుకన్నా అంటే ఓ పాలిగి వీడియో చూడుండ్రి, నేను ఎందుకు ఆ మాట అన్నానో మీకే తెలుస్తుంది. ఆంధ్రప్రదేశంలో ఎలక్షన్లు ఇటు రోజు రోజుకి ఎక్కువైతున్నది. అటు జగన్ సార్ ఇటు చంద్రం సార్ ఇద్దరు పొట్టు పొట్టు మాటలు అనుకుంటుంటే ఆ పార్టీలలో ఉన్న తతిమ లీడర్స్ తో కొత్త కొత్త వేషాలు వేసుకుంటూ జనాల దగ్గరికి ఓట్ల కోసం పడరాని తిప్పలు పడుతున్నారు. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సందే లీడర్ల చిత్ర విచిత్రాలు ప్రచారాలు చేస్తున్నారు. అంతేకాదు అలా కొత్త కొత్త వేషాలతోనే కనిపిస్తుర్రు. మరి దాంట్లో మన అంబాటి రాంబాబు సార్ ప్రచారం అయితే మామూలుగా ఉండదు. మరి మన అంబాటి రాంబాబు సార్ ఏం చేసినా సొంత మస్తు ట్రెండ్ అవుతుంది. మొన్నటి వరకు ప్రచారంలో టీ మాస్టర్ అవుతారం ఎత్తిండు. ఆటంకల బస్సులో జనాలకు పాంప్లెట్లు వాంచుకుంటూ జనాలు నా కట్టుకున్నాడు. ఇక ఇప్పుడు ఏకంగా ఛాయ్ తగ్గ టీ కప్ల మీద సార్ జోరుదారుగా ప్రచారం చేస్తున్నాడు. రాజకీయాలు అంటే గంతి వల్ల ఎసంటి వాళ్ళనైనా సుత ఎన్ని పనులైనా చేపిస్తాయి. టాలీ
టాలెంట్కి వయసుతోనే పని లేదు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా సందర్భం వచ్చినప్పుడల్లా ఎవరి టాలెంట్ను వాళ్ళు బయట పెడుతుంటారు. ఆగో, గట్లనే నిరూపిస్తున్నాడు ఈ అన్న. ఈ అన్న టాలెంట్ ఒక్కసారి చూసినారంటే మీరు సుతం ముక్కు మీద వెళ్ళేసుకుంటారు. కావాలంటే మీరే చూడండి. చూసిర్రగ్గా, అన్న టాలెంట్ ఎంత మంచిగా ఫ్లూట్ వాయిస్తున్నాడు. చూసిర్రా, మస్తు వాయిస్తున్నాడు కదా. వింటుంటే మళ్ళా మళ్ళా వినబుద్ధి అవుతుంది కదా, అంత బాగా వాయిస్తున్నాడు అన్న. అసలు ముచ్చట ఏంటంటే, గా అన్నకి చిన్నప్పటి సంది ఫ్లూట్ వాయించడం అంటే మస్తు పానమాట. అయితే అన్న చదువుకున్న సుత కొలు రాలేదంట. ఆయన అట్లా రాకపోయేసరికి పెండ్లాం బిడ్డల్ని చూసుకోవాలి, ఇల్లు గడవాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా అని అన్నయ్య గట్లా ఒక ఆఫీస్లో సెక్యూరిటీ గార్డ్ కొలు చేస్తున్నాడంట. ఇక అన్నకి చిన్నప్పటి సంది నేర్చుకున్న పానమైన ఫ్లూట్ విడిచిపెట్టలేక ఇక అన్నకి ఇట్లా కొలువుల టైం దొరికినప్పుడల్లా ఇగో ఇట్లా ఫ్లూట్ వాయిస్తున్నాడంట. అంతేకాదు నల్ల, మన చిన్నప్పటి నుంచి నేర్చుకున్నవి పానమైనవి విడుస్తానికి అస్సలు పానం ఒప్పుకోదు కదా. ఆ అన్న చూసిర్రా ఎంత మంచిగా వాయిస్తున్నాడు. ఏదైనా మన దేశంలో టాలెంట్కి అసలు కొదువే లేదబ్బా. శుభ స్వాగతం ప్రియ పరిపాలక, మంగళకరమౌ నీ రాక ధర్మానికి వేదిక అవుగాక. నీ నామమే ప్రేమ సుధామయమౌగాక, ధర్మానికి వేదిక అవుగాక. బ్లడ్ వచ్చేసింది. మంగళకరమౌ నీ రాక ధర్మానికి వేదిక అవుగాక, నీ నామమే ప్రేమ సుధామయమౌగాక. వామ్మో వామ్మో, మా మామనే నగైనే. వామ్మో ఎంత భక్తి, ఎంత భక్తి. మధ్యాహ్నం 3 లేవడు వాసు వంటిది. వామ్మో, ఇలా పొద్దు పొద్దునే లేచి ఏంది కథ, ఇది ఎక్కడ విచిత్రం. నువ్వే దిక్కని నమ్మడమా, నిరతము భజించడమా, రామకోటి రచించడమా, నీ ఆలయమును నిర్మించడమా, సీతారామ స్వామి నే చేసిన నేరమదేమి, నీ దయ చూపవిదేమి, నీ దర్శన భాగ్యమదేమి. అబ్బబ్బబ్బా, ఎంత భక్తి, ఎంత భక్తి. ఇంతటి ఎర్రటి ఎండల సుత ఎంత భక్తితో పాటలు పాడుతున్నాడు. వచ్చిందండి వయారి వంటలక. వయమ్మ పండ పొట్టుకున్న నదుల మెనువు పొద్దున్నే లేచి తలార స్నానం చేసే గుడికి పోయి భగవంతుడికి దండం పెట్టుకుని వచ్చి కూకున్నానమ్మే. ఎలా వదిలిపెట్టినా నువ్వు ఉన్నా. దర్శనం చేసుకుందామని పోయినావా, లేకపోతే పులిహోర పానకం తిందామని పోయినావా? అయినాగో మీరే చూసిన రా ఉల్ల, పలకరిద్దామని ఊరికే చూస్తే గిట్లా అంటున్నాడు. రామ 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 అమ్మా జరుగుంటే చచ్చిపోతుంటారా. పాటలు పాడకుంటే ప్రసాదం పెట్టమని ఎవరైనా చెప్పినరా? ఏంది ఎన్నెళ్ళింది గన్నిగన పాటలు పాడుతున్నావు. శ్రీరామ ఓ రామ, ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. ఫలముల కన్నను అధికమౌ నీ నామమేమి రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. ఏం పండు కోతి లెక్క నున్నావురా. ఓ మామ, నువ్వెన్ని పాటలు పాడినా నీ గింతెంత ప్రసాదం పెడతారు. నువ్వు ఎక్కువ పాటలు పాడినావని ఎక్కువ ప్రసాదం ఏం పెట్టారు? మే ఏంది మే, గురికొచ్చి పాటలు పాడకపోతే చెనిక్కాయలను బఠానీలు అమ్ముకుంటారు. ఏంది అందరు నీలాగుంటారు అనుకుంటారు? ఏంది మే, అగో మా మామ చూడుండ్రి, ఆకలి ఎక్కువనే ఆగం ఎక్కువనే. రామయ్య స్వామి పెళ్లి టైంకి రెడీ అయి ఉంటాడనుకుంటే అగో అర్ధరాత్రి 12 లేచి కూర్చున్నాడు. టెంట వరకు బాగానే ఉంది, నడినా కాలం మండిపోతుంది, బాగా గొంతు ఎండిపోతా ఉండదు, నీళ్ళు ఇచ్చేవాడు ఎవడండు. ఏమో యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు, దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. ఓ మామ, గుడికి పోయినావు కదా, మంచి నిమ్మలంగా ధ్యానము ఏదో చేసుకోక గక్కడ సుతగా ఫోన్ల మూతి పెట్టుడేనా. జగదానందకారక,
అబ్బాబ్బాబ్బా, ఏం చేస్తాడారు కళ్యాణమా? రాములు ఒక కళ్యాణం అంటే ఇట్టుండాలా? ఆయన ఫోన్లో చూస్తే ఇట్టుండదంటే ఇంకా నేరుగా గుడికి పోయి చూస్తే ఇంకెంత బాగుంటుందో, బెమ్మడంగా ఉంటుంది. ఎట్టుంటుందో ఏముంది, అదృష్టం ఉండొద్దా నేరుగా పోయి చూసేదానికి కూడా? అబ్బా, రాములోరి కళ్యాణం ఎట్ట మర్చిపోతారు ఎవరైనా చెప్పుర్రి. మళ్ళోసారి మా 6TV తరపున అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇగో గివ్వులు అయ్యాలంటే ముచ్చట్లు, మళ్ళీ కొత్త కొత్త ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటామల్లా.